మురుగదాస్ చాలా ఇంటర్వ్యూలో చూస్తే ఆయన ఒక మాట చెప్తారు, 50% స్క్రిప్ట్ డెవలప్ చేసి దాన్ని ధైర్యం నారేట్ చేసి షూటింగ్ మొదలైన తర్వాత మిగిలిన 50% డెవలప్ చేస్తూ ఎవెన్చువల్గా కంప్లీట్ చేస్తారు. చాలా సినిమాలుగా ఆయన అలాగే చేశారు, ఇంక్లూడింగ్ ఆయన హిట్ ఫిల్మ్స్ అండ్ ఫ్లాప్ ఫిల్మ్స్తో సహా. తుపాకీ ఒకటే బౌండెడ్ స్క్రిప్ట్ అని చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, కానీ ఏ సినిమాకి నాకు తెలిసి 50% చేసి ఉంటారు. ఎందుకంటే మనకు అక్కడ ల్యాబ్స్ క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరికైనా స్టోరీ చాలా బాగుంది, మంచి ప్లేస్లో వెళుతుంది, ఎక్కడికో తీసుకెళ్తారనే ఫీలింగ్లో ఉంటారు. కానీ సెకండ్ హాఫ్ అయిన తర్వాత ఆ స్టోరీ ఎక్కడికి వెళ్తుంది, అసలు మనం ఇంతకు ముందు మొదలుపెట్టిన స్టోరీ ఇదేనా, దీన్ని ఇలా ఎందుకు తీసుకెళ్తున్నారు, ఈ టైప్ ఆఫ్ డౌట్లన్నీ రావడం మొదలు పెడతాయి. సో ఈ ఇన్కన్సిస్టెన్సీ వల్ల స్టోరీకి మనం అవుట్ ఆఫ్ 10 వీ కెన్ రేట్ ఇట్ యాజ్ 6. స్టోరీ ఎంత పాతదైనా కానీ స్క్రీన్ ప్లే హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి మొత్తం పిక్చరే మారిపోతుంది. కానీ ఏ సినిమాకి వచ్చేటప్పటికి ఒక స్టోరీలో ఉండే ఇన్కన్సిస్టెన్సీ వల్ల స్క్రీన్ ప్లే ఎంత జాడించినా ఎంత లాగినా కానీ లేదంటే ఎంత కొత్తగా హ్యాండిల్ చేద్దామని ట్రై చేసినా కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చే టైంకి దీన్ని ఎవరో కంట్రోల్ చేయలేని విధంగా వెళ్ళిపోయింది స్క్రీన్ ప్లే. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ విత్ 6 ఈవెన్ ఫర్ దిస్. మురుగదాస్ ఆల్రెడీ 14-15 ఫిల్మ్స్ చేస్తున్నారు కాబట్టి వీ కెనాట్ సీ ఎనీ ల్యాబ్స్ ఇన్ డైరెక్షన్స్. ఆల్మోస్ట్ డైరెక్షన్ అన్ని డిపార్ట్మెంట్స్ని బాగానే హ్యాండిల్ చేసినట్టు కనబడుతుంది, ఇంక్లూడింగ్ ద లైటింగ్ పాయింట్స్. కొన్ని కొన్ని కీ సీక్వెన్సెస్లో లైటింగ్ పెట్టడం అన్నీ కూడా చూస్తే చాలా చిన్న చిన్న కూడా చాలా మంచి జాగ్రత్త తీసుకుని చేశారని తెలుస్తుంది. హీఈస్ అ మాస్టర్ క్రాఫ్ట్ మ్యాన్, సో దట్ ఈస్ క్లియర్. సో అందులో ఏం పట్టలేదు. కాకపోతే ఈ బ్యాడ్ స్టోరీని ఏ మంచి డైరెక్టర్కి ఇచ్చినా కానీ కొంచెం కొంచెం లోపాలు కనపడతాయి. సో దానివల్ల మనం వీ హ్యావ్ టు కట్ 3 పాయింట్స్. సో వీల్ గో విత్ 7. సంతోష్ శివన్ చాలా సీనియర్ టెక్నీషియన్. ఆయన సీనియరిటీ ఎంత అనేది మనకి ప్రతి షాట్లోనూ కనబడుతుంది. ఇంట్రొడక్షన్ సీన్లో కానీ, మెట్రో స్టేషన్ ఫైట్లో కానీ, క్లైమాక్స్ ఫైట్లో కానీ, ఈవెన్ ద క్లైమాక్స్ ఫైట్ నాట్ రిక్వైర్డ్ అని మనం అనుకున్నా కానీ, బట్ ఆ ఫైట్ని కూడా ఆయన కెమెరా వర్క్ చాలా బాగా లిఫ్ట్ చేసిందనే చెప్పాలి. కొంతవరకు ఆ సీన్కి 30 మార్క్స్ ఇచ్చినా కానీ, బట్ దట్ ఈస్ డ్యూ టు సంతోష్ శివన్స్ ఎక్స్ట్రాడినరీ కెమెరా వర్క్, ఎస్పెషల్లీ మెట్రో స్టేషన్ సీన్ కానీ, లేదంటే సెంటిమెంట్ సీన్స్ బిట్వీన్ రజనీకాంత్ అండ్ నివేద. యూ కెన్ యాక్చువల్లీ సీ ద బ్రిలియన్స్ ఇన్ ద కెమెరా వర్క్. సో ఫర్ సినిమాటోగ్రఫీ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ 7 out of 10. అగైన్ ఎడిటింగ్లోకి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ ఒకళ్ళు చేసినట్టు, సెకండ్ హాఫ్ ఎడిటింగ్ ఇంకొకళ్ళు చేసినట్టు అనిపిస్తుంది. చేసింది ఒకళ్ళే కానీ స్టోరీలో ఉన్న లోపాల వల్ల ఇవన్నిటిలోనూ ఆ తేడా కనపడుతుంది మనకి. యాక్చువల్లీ ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే బోత్ ఆర్ వెరీ ఇంటర్ రిలేటెడ్. సో స్క్రీన్ ప్లే ఇది రెండు సైడ్ బై సైడ్ వెళ్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎంత క్రిస్ప్గా ఎడిట్ చేసినా దీన్ని ఇంతకంటే ఇంకేం చేయలేము అని చెప్పి వదిలేసినట్టు అనిపిస్తుంది మనకి. సో విల్ గో అహెడ్ విత్ 6 ఫర్ ఎడిటింగ్. సెట్స్ అండ్ ఆర్ట్ వర్క్ చూస్తే ఫర్ ద మోస్ట్ పార్ట్ సినిమాలో ఆల్మోస్ట్ అన్ని సూట్ అయ్యేలాగా అనిపిస్తుంది మనకి. ఎక్కడగా ఇది అసలు నిజంగా పోలీస్ స్టేషన్ అయినా, ఇది నిజంగా రజనీకాంత్ ఇల్లేనా అనే ఫీలింగ్ ఎక్కడ రాదు. ఫర్ ద మోస్ట్ పార్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ స్మూత్. ఓన్లీ వన్ థింగ్ దట్ కొంచెం మనకి ఇబ్బంది కలిగించేది ఏంటంటే ఆ క్లైమాక్స్లో ఉన్న బిల్డింగ్, ఆ బిల్డింగ్లో ఎవరైతే 17 మంది పోలీసులను ఇదివరకు సునీల్ శెట్టి తగలబెట్టేశారు, అది కొంచెం ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే తగలబెట్టిన సీన్ మనకి చూడడం యాక్చువల్లీ, బట్ రజనీకాంత్ ఫైనల్గా క్లైమాక్స్లో అదే బిల్డింగ్లోకి వచ్చి రివెంజ్ తీర్చుకునేటప్పుడు అక్కడ ఒక ఫైట్ డిజైన్ చేశారు. సో ఆ ఫైట్ డిజైన్ చేసినప్పుడు ఆ చచ్చిపోయిన వాళ్ళ ఫ్యామిలీ తలుపు వాళ్ళందరూ రజనీ కొడుతున్నప్పుడు వాళ్ళు పై ఫ్లోర్లో ఉండటం, లేదంటే అంటే ఎలా ఉంటుందంటే అదంతా వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందనే కన్ఫ్యూజన్లో ఉంటారు తప్ప రజనీకాంత్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ జస్టిస్ టు దెమ్ అనే ఫీలింగ్ మనకి కలగదు. అది ఆ సెట్ కరెక్ట్గా డిజైన్ చేసి ఉంటే ఆ ఫైట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టో లేదంటే ఎంకరేజ్ చేస్తున్నట్టో దే షుడ్ ఫీల్ లైక్ దే ఆర్ గెటింగ్ ద జస్టిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్. ఆ సెట్ కొంచెం బెటర్గా డిజైన్ చేసి ఉంటే ఆ ఫైట్కి, ఆ సెట్కి, ఆ మూడ్కి, వాళ్ళందరికీ మధ్యలో ఇదంతా బాగా వర్కౌట్ అవుతుంది అనిపించింది. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ 7 out of 10. ఫైట్స్ విషయానికి వస్తే అగైన్ 2:3 రేషియోలో ఉంటుంది ఫైట్స్ కూడా. ఎందుకంటే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫైట్ అండ్ వెరీ వెల్ షాట్, వెరీ వెల్ ఎడిటెడ్ ఫైట్ ఏంటంటే మెట్రో స్టేషన్ ఫైట్. రజనీకాంత్ ఎలివేషన్స్ కానీ లేదంటే ఆ సాంగ్ సీక్వెన్స్ క్రియేట్ చేయడం, వాళ్ళు అలా పాడుతున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో రజనీ ఒక్కొక్క స్లో మూమెంట్ అక్కడ కట్ చేసిన విధానం, కెమెరా వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఆ ఫైట్ ఎక్స్ట్రాడినరీ, నాకు తెలిసి థియేటర్లో ఎవరు కూడా సీట్లు కూర్చుని ఉంటారు ఆ ఫైట్కి. అండ్ దెన్ కమింగ్ టు ద క్లైమాక్స్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్,
నిజానికి క్లైమాక్స్లో అసలు ఫైట్ అనేది అవసరం లేదు. రజనీకాంత్ నడిచొచ్చి ఆ వెనకాల ఉన్న పోలీసులతో కొట్టించినా కానీ జనాలు ఒప్పుకునేలా ఉంటారు. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఆరా హీ పొసెసెస్. సో అట్లాంటిది రజనీకాంత్ వెళ్ళి కష్టపడి కొట్టిన అవసరం లేదు, ఆ రోజులన్నీ వెళ్ళిపోయాయి. సో దట్స్ రియలీ నాట్ నీడెడ్ యాక్చువల్లీ. అగైన్ ఇట్స్ లైక్ గోయింగ్ బ్యాక్ టు ద ఓల్డ్ స్కూల్ 70s 80s కైండ్ ఆఫ్ క్లైమాక్స్ అనిపించింది. ఆ అనవసరం ఫైట్ వల్ల వీఆర్ గోయింగ్ విత్ 7 out of 10 ఫర్ ఫైట్స్. కాస్ట్యూమ్స్, వన్ వెరీ గుడ్ పాజిటివ్ పాయింట్ సినిమాకి ఏంటంటే కాస్ట్యూమ్స్. ఎందుకంటే రజనీకాంత్ కానీ, నివేద కానీ, నయనతార కానీ ఆల్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఈవెన్ పోలీస్ యూనిఫామ్ అనేది జనరల్గా చాలా బోరింగ్ అనిపించినా దాన్ని కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేలాగా చాలా కేర్ తీసుకున్నారనే చెప్పచ్చు. సో వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ 7 out of 10 ఫర్ కాస్ట్యూమ్స్. సాంగ్స్ అండ్ బీజిఎం, పేట సాంగ్స్ కనుక చూస్తే అందరూ కూడా హమ్ చేసుకునేలా ఉంటాయి. ప్రతి సాంగ్ ఈజ్ అ సూపర్ హిట్. కానీ ఈ సినిమాలో చూస్తే ఓన్లీ ఒక్క సాంగే అందరూ హమ్ చేసుకునేలా ఉంటుంది. మిగిలిన సాంగ్స్ పిక్చరైజేషన్ బాగున్నా కానీ బట్ దే ఆర్ నాట్ లైక్ హమ్ చేసుకునే విధంగా లేవు. అండ్ కొత్తగా కూడా ఏం అనిపించలేదు, రొటీన్ అనిరుద్ధ్ ట్యూన్స్ లాగే అనిపించింది. సో అండ్ కమింగ్ టు ద బీజిఎం, దిస్ ఈజ్ వన్ టెరిఫిక్ పార్ట్ ఆఫ్ ద మూవీ వేర్ ద ఇట్ రియలీ స్కోర్స్. ఎందుకంటే బీజిఎంలో ఈ మధ్య కొత్తగా వచ్చిన ఏదేంటంటే ర్యాప్ కల్చర్. సో ఆ ర్యాప్ క్వాలిటీ కానీ అవి వాడిన సిచ్యువేషన్స్ కానీ టాప్ నాచ్గా కుదిరాయి. అండ్ రజనీకాంత్ మెట్రో స్టేషన్ ఫైట్ కానీ లేదంటే ఎలివేషన్ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎలివేషన్ సీన్స్కి కానీ బీజిఎం ఫ్యాంటాస్టిక్గా కుదిరింది. సో ఓవరాల్గా సాంగ్స్ అండ్ బీజిఎంకి వీఆర్ గోయింగ్ విత్ 6 out of 10. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లెట్ స్టార్ట్ విత్ రజనీకాంత్. రజనీకాంత్ గారికి 69 ఏళ్ళు బట్ ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆ ఫైట్స్లో కానీ యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ లేదంటే ఇన్వెస్టిగేషన్ సీన్స్లో కానీ ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ ఎక్కడ కూడా వితౌట్ ఎనీ ఫ్లా చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ నివేదకి రజనీకాంత్ గారికి మధ్యలో వచ్చే సీన్స్ అవుట్ స్టాండింగ్గా పండుతాయి. థియేటర్లో అందరికీ చాలా సెంటిమెంట్ పండింది ఆ ఫ్యామిలీ సీక్వెన్సెస్ అంతా. అండ్ ఆయనకి నయనతార గారికి మధ్యలో జరిగిన సీక్వెన్సెస్లో కూడా హీ డిడ్ జస్టిస్. అండ్ ఈ సినిమాలో నెక్స్ట్ పర్ఫార్మర్ వచ్చి నివేద థామస్. అండ్ ఐ కెన్ సే దిస్ ఈజ్ ద రియలీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఫర్ ద మూవీ. ఎందుకంటే నివేద థామస్ చూసుంటారు కానీ బట్ గ్లామర్ డాల్ లాగానో లేదంటే హీరోయిన్ వచ్చి వెళ్ళిపోయి సాంగ్ వచ్చే ఆ టైప్ ఆఫ్ రోల్స్లో చూసాం నివేదని మనం. బట్ ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్ టు సీ నివేద కొన్ని కొన్ని సీన్స్లో ఆవిడ పర్ఫార్మెన్స్ చేసిన విధానం. ఇట్స్ రియలీ ఇంప్రెసివ్, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. కొన్ని కొన్ని సీన్స్లో రజనీకాంత్ గారిని కూడా డామినేట్ చేస్తుందా అనే ఫీలింగ్ కూడా మనకు వస్తుంది. సో షీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ కమింగ్ టు నయనతార, యాక్చువల్లీ నయనతార గారిని ఈ సినిమాకి యాక్చువల్లీ ఆ రోల్లో నయనతార గారు కాకపోయినా ఎనీ న్యూ కమ్మరో లేదంటే ఆ ఏజ్ గ్రూప్లో ఎవరిని పెట్టినా కానీ సరిపోతుంది అనిపించింది. ఐ డోంట్ థింక్ షీ హెస్ బీన్ యూజ్డ్ పర్ఫెక్ట్లీ ఇన్ దిస్ మూవీ. ఆ రోల్కి ఆవిడకి ఇంకొంచెం ఎక్కువ స్కోప్ ఇచ్చి ఉంటే బాగుండేది. లేడీ సూపర్ స్టార్ అని పెడితే దానికి పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది, దానికోసం పెట్టారా అనే డౌట్ అందరికీ వస్తుంది. రజనీకాంత్ గారి పక్కన ఉన్న కాప్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఫ్లాలెస్ మొత్తం అంతా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. పక్కనున్న లేడీ కానీ లేదంటే చుట్టుపక్కల వాళ్ళు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వెరీ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. అండ్ లాస్ట్లో ఒక చిన్నపిల్లాడి పర్ఫార్మెన్స్ వచ్చి సెల్యూట్ చేయడం, ఐ థింక్ ఎవ్రీబడి విల్ లైక్ దట్. 100 out of 100 ఫర్ దట్ పర్ఫార్మెన్స్. ఇక సునీల్ శెట్టి గారిని పెట్టారు. యాక్చువల్లీ సునీల్ శెట్టి ఆల్సో హీ డీసెంట్లీ ట్రైడ్ వెల్, బట్ ఇంకొంచెం మీటీ రోల్ ఆయనకు వచ్చుంటే బాగుండేది. ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్ బట్ హీ డిడ్ జస్టిస్, ఐ కెన్ సే దాట్. బట్ సో వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ 7 out of 10 ఫర్ పర్ఫార్మెన్సెస్. సినిమా అంతా చూసి బయటకు వచ్చాక నాకు ఒక సివియర్ డౌట్ వచ్చింది, అసలు ఈ సినిమాకి దర్బార్ అనే పేరు ఎందుకు పెట్టారని. నాకైతే అర్థం కాలేదు, మీకు ఎవరికైనా అర్థమైతే నాకు చెప్పండి. సో దాట్స్ ఆల్ ఫర్ దర్బార్స్ రివ్యూ. మళ్ళీ సరిలేరు నీకెవరి రివ్యూతో కలుసుకుందాం. సీ యూ దట్.